హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హోటల్ బ్లాగ్స్. అన్ని మీరు అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని దేవుడు మంచి పెట్టుకో కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నేను చేసే ప్రతి వీడియో, నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ వ్యాన్ ఏంటి అంటే అండి, సార్ట్ ఎక్స్ప్రెషన్కి ఆర్డర్ పెట్టామండి. అది ఈరోజు వచ్చింది. అది దింపించడానికి వ్యాన్ లైన్గా పెట్టమని చెప్తున్నారు ఈయన. ఇది కోయంబత్తూరు నుంచి వచ్చిందండి. సార్ట్ ఎక్స్ప్రెషన్ లేక మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఇంత అడవడగా ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన 4-5 రోజులకు వచ్చిందండి ఇది. అంటే ముందు అమౌంట్ కట్టమన్నారు, కట్టారండి. అయ్యి తీసుకొచ్చి ఇది అయితే మాత్రం చాలా బరువు అయితే ఉందండి. మా హెల్ప్ కూడా తీసుకున్నారు. మా హెల్ప్ అంటే లేడీస్ కూడా హెల్ప్ చేస్తామన్నమాట దింపడానికి. చూసా, నీకు రాదనుకున్నావు నువ్వు కూడా పాణి అనేసి. పాణి అంటే హిందీ. హిందీ, హిందీలో మాట్లాడావు. లోవరాజ్ అయితే అబ్బాయికి వాటర్ తేడానుకున్నాడు, అందుకని ఈయన గబగబా దింపేస్తున్నారు. సారా దింపేసుకుంటున్నారు లోవా. మరి పట్టుకొచ్చు బాబా. ఎర్రాజు ఎక్కడ ఉన్నాడంట? చేసుకున్న అబ్బాయి అయితే మా పెద్దమ్మడు అన్నమాట. మీరు ఇంత ముందు చూసారు లేదో వీడియోలోనే, నాకు గుర్తైతే లేదు, కానీ తను మా పెద్దమ్మడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు నాకు, నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఇదైతే మాత్రం చాలా ప్రయత్నాలు చేసాము. ఆ చెక్కలు పెట్టి మొత్తానికైతే చాలా కష్టంగా, అంటే మగవాళ్ళు ఎక్కువ ఉండాలండి. అది మధ్యాహ్నం టైం అయితే పొలంలో కూడా ఎవరు లేరు. సార్ట్ ఎక్స్ప్రెషన్ దిమ్మించామండి. కోయంబత్తూరు నుంచి వచ్చిందా అంటే అదైతే మాత్రం ఈరోజు అంటే లక్ష్వారం వచ్చిందండి. నేను పెట్టేది అయితే శుక్రవారం అన్నమాట. మీకు అందరితోని షేర్ చేసేది అయితే ఏంటంటే అండి, నూకలు బేబీలు బాధలు అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారు. కొంచెం మాకు వర్కర్స్ కూడా తక్కువ ఉంటున్నారు, అందువల్ల పనికి వస్తుందని ఇంత అడవడిగా కొన్నామండి. అంతకుమించి ఏం లేదు. అంతేకాకుండా నా యూట్యూబ్ వల్ల అయితే మాత్రం బాగా వైరల్ చేసింది మా వీడియోలు అయితే. దానివల్ల అందరికీ మేము జీడిపప్పు అమ్ముతామని అందరికీ తెలిసింది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారండి. అలానే పాత వాళ్ళు ఆర్డర్ పెడుతూ ఉంటారు. హోల్సేలర్లు, హౌస్ పర్పస్ వాళ్ళు చాలామంది ఆర్డర్లు పెడుతూ ఉంటారు. అంటే ఏంటంటే అండి, బేబీలు బాధాలన్నీ అయితే మాత్రం చిన్ని చిన్ని పనులు ఉంటాయండి. అవన్నీ ఏర్ ఇస్తేనే వాళ్ళు ఇష్టపడతారు. అలాగే అమ్ముకునే వాళ్ళకి కూడా ఏర్ ఇవ్వాలన్నమాట అండి, అప్పుడు బాగా ఇష్టపడతారు. 1 రూపాయి ఎక్కువ ఇస్తారు కూడా అని వాళ్ళు అలాగే అమ్ముకుంటారు. అందుకని ఇంత అడవడగా రప్పించడం జరిగింది. అది దింపించాము. మీ అందరితో ఇంకా షేర్ చేయాలని అనుకుంటున్నది ఏంటంటే అండి, రేపు అది రన్నింగ్లోకి వస్తుందండి. రన్నింగ్లోకి వచ్చినాక మళ్ళీ వీడియో చేసి పెడతాను. నేనైతే మాత్రం అది నాకు చాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. మిషన్ అయితే మాత్రం పద్దాకా ఏరుకోవడమే పని అయిపోయి అస్సలు వర్క్ అవ్వట్లేదండి. అసలు మేమైతే మాత్రం రోజు 200 ప్రొడక్షన్ తీయాలండి. మాకున్న టార్గెట్కి, బర్త్డేకి 200-300 ప్రొడక్షన్ రావాలి. కానీ అది 100 కేజీల ప్రొడక్షన్ రావడం చాలా కాన కష్టం అయిపోతుంది.
ఈ ఫీలింగ్ మిషన్ అయితే చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది సార్టెక్స్ కూడా హెల్ప్ చేస్తుందని, మీ అందరిలాగే మిషన్ కూడా బాగా పనిచేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. మీ అందరిలాగా అంటే అండి దానికి అర్థం ఏంటి అంటే అండి, నాకు హోల్సేలర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసుంటే మాత్రం మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలానే ఇంకా బాగా ఆర్డర్ పెట్టాలని, మీకు మంచి సరుకు నాణ్యమైన సరుకు తక్కువ రేటుకి అందిస్తాను. నేనైతే నేను మాట ఇస్తున్నాను, ఎందుకంటే అందరి మీద ఒక 10 రూపాయలు తక్కువ కన్నా ఇస్తానండి, ఎందుకంటే సార్టెక్స్ వచ్చింది కాబట్టి. మాకు ఏరుకునే పని అయితే తగ్గుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఏరుకోవడమే చాలా కాన కష్టమైపోతుంది. రోజు వెళ్ళిన దగ్గర నుంచి కింద కూర్చొని మధు నేను లక్ష్మి ఏరడం ఏరడం ఏరడమేనండి, అస్తమాను కూడా కాన కష్టంగా ఉంటుంది. నిజంగా దేవుడి దేవల్ల సార్టెక్స్ బాగానే వచ్చింది. అంతేకాకుండా నా యూట్యూబ్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. యూట్యూబ్ వల్ల నేను అందరికీ తెలిసాను, మా దగ్గర జీడిపప్పు కొనుక్కునే వాళ్ళకే అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ పెట్టిన వీడియో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి, నేను ఎంత హ్యాపీగా ఉంటాం మీలో ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న కమెంట్ పెడతారని ఆశపడుతూ నేను ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపైతే మాత్రం ఇంకో వీడియో పెడతాను నేను, ఎందుకంటే రేపు రన్నింగ్లోకి వస్తుంది అది, అందుకని రేపు ఇంకో వీడియో చేస్తాను. హోల్సేలర్లో మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను, అందరి మీద ఒక 10 రూపాయలు తక్కువకి ఇస్తామండి. అందరూ కూడా ఎక్కువ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.